హలో గాయస్ ఈరోజు లంచ్లోకి నేను కాలీఫ్లవర్ ఆలు కర్రీ చేద్దామా అనుకున్నాను సో దానికోసం నేను ఇక్కడ కిన్నెలో హాట్ వాటర్ పెట్టుకొని ఒక హాఫ్ కాలీఫ్లవర్ అనేది కట్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకున్నాను దీనివల్ల పురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తా అండ్ మట్టిగా ఉంటే బయటకు వచ్చేస్తుంది సో దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ నేను బాయిల్ చేసుకున్నాను సో ఇక్కడ ఆలు అండ్ ఒక ఆనియన్ తీసుకున్నా దాంట్లో నేను ఇక్కడ పాన్ తీసుకొని దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి జీరా వేసాను జీరా వేసి అండ్ ఒక ఆనియన్ అనేది కట్ చేసుకున్నాను కదా దాన్ని చిన్న చిన్న ముక్కలకి ఇలా కట్ చేసుకోవాలి సో దీన్ని మనకు తొందరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ అయ్యాలి ఇది అందరికీ తెలిసిన తిప్పే కదా సో దీన్ని చాలా కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది దీని చపాతీలో ఆర్ రోటీ ఏదైనా సరే తీసుకోవచ్చు రైస్లోకి కూడా సో ఇక్కడ చూసారు కదా కాలీఫ్లవర్ ఎలా బాయిల్ అయిపోయిందో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇక్కడ నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెము సో దానివల్ల మనకు ఒక టూ స్పూన్స్ వేసుకున్నట్టు లెక్క అనమాట సో ఇది వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై చేసేసుకొని ఇలా రెడ్ బ్రౌన్ కలర్లో ఉన్నది కదా బ్రౌన్ కలర్లో వచ్చాక ఈ ఆలు పీసెస్ అనేది ఈ చిన్నగా ఈ మీడియం సైజ్లో కట్ చేసుకోవాలి క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకుని మనకి బాగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు తర్వాత టమాటా వేయాలి టమాటా ముందు వేస్తే ఆలు అంత తొందరగా ఉడకదు ఏదైనా సరే టమాటా ఏదానికి ముందు వేయకూడదు సో దీనికి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఆలుకి సాల్ట్ పట్టదు కాబట్టి ఇక్కడ మీకు కొంచెం గొయ్యి తీసేసి దాంట్లో నేను ఇందులో వేసాను కొంచెం మధ్యలోకి అన్నట్టు అప్పుడు టమాటా మగ్గుతుంది కాబట్టి సో టమాటా వేసి కొంచెం పసుపు వేసాను సారీ పసుపు వేసి కొంచెం ఉడికిందా లేదా అని చెక్ చేసి తర్వాత కారం మ్యాగీ మసాలా మ్యాగీ మసాలా వస్తే చాలా బాగుంటుంది నేను ఒక ప్యాకెట్ కంప్లీట్ వేస్తాను కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని సాల్ట్ కూడా రిక్వైర్ రిక్వైర్మెంట్ బట్టి వేసుకోవాలి అంటే టేస్ట్ బట్టి వేసుకుంటూ మనం ఈ కారీని బాగా కొంచెం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కాసేపు పెట్టించుకున్న తర్వాత నేను ఇక్కడ కాలీఫ్లవర్ ఉడకబెట్టిన కాలీఫ్లవర్ స్ట్రైన్ చేసుకుని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్ని బాగా పెట్టేటట్టు అన్న నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి సో మూత పెట్టుకున్నాక ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా మనకి కొంచెం వాటరీగా ఉంటుంది సో కొంచెం మనకి ఇంకొంచెం వాటర్ గ్రేవీ లాగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఆరెంజ్ ఇలాగే వదిలేయండి లేదు కొంచెం కావాలి డ్రై గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి సో ఇదండి కర్రీ అండ్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో అలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఫాస్ట్గా కూడా అయిపోతుంది దీన్ని నేను కొత్తిమీత గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంతో తొందరగా తినేశాను అనమాట మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్